చెప్తూనే ఉంటాము ద కింగ్ ఇస్ బ్యాక్ సిబిఎన్ ఇస్ ఆ హీరో అని ఈ రోజు 2047 కి దిశా నిర్దేశం చేయడానికి సింహం బయటికి వచ్చింది కాబట్టి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని ఆయన దిశా నిర్దేశం చాలా స్పీడ్ గా ఉంటుంది మేము మాత్రం అదే ధోరణిలో ఆయనకున్న ఆలోచనల మేరకు పబ్లిక్ లోకి వెళ్లి మేము తెలుగుదేశం పార్టీ మేము సత్తా చాటుకుంటామని చెప్తున్నాము ఈ రోజు కార్తీక మాసంలో ఈ రోజు ఆయనకు బెయిల్ రావడం మేము ఎప్పుడు చెప్తూనే ఉన్నాం మా నాయకుడు కడిగిన ఆణిముత్యం లాగా బయటికి వస్తాడని అలాగే కడిగిన ఆణిముత్యం లాగా బయటికి వచ్చారు ఇది ఎవరెవరు నిరాధారమైన కేసులు పెట్టారో వాళ్ళకందరికి చంపపెట్టుగా నేను భావిస్తూ ఈ రోజు ఒకటే చెప్తున్నాను ఆయన విజన్ తెలుగు రాష్ట్రాల్లో చాలా అవసరం ఆయన ఒక మనిషి కాదు ఆయన వ్యవస్థ కాబట్టి అటువంటి నాయకుడు తెలుగు రాష్ట్రాలలో ఆయన నాయకత్వం అవసరం ఆయన ప్రతి ఒక్కరికి దిక్సూచిగా ఉంటూ తెలుగు రాష్ట్రాలని పూర్వ వైభవం కోసం సాధిస్తూ ఈరోజు మాత్రం మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం నేను ఒకటే చెప్తున్నాను జై బాబు జై బాబు జై బాబు ఆల్వేస్ ఆల్వేస్ సిబిఎన్ ఇస్ ద హీరో సిబిఎన్ ఇస్ ద లీడర్ థాంక్యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి